అదిపుడి వారి నిత్య పరిహారాలు. డైలీ రెమెడీస్లో భాగంగా 14వ తేదీ దశమి ఆదివారం పూర్వభద్ర నక్షత్రం. మరి పూర్వభద్ర నక్షత్రం అనగానే మనకు ఆంజనేయ స్వామి వారి గుర్తొస్తారు. అందున ఆదివారం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన వారం. మరి ఆంజనేయ స్వామి వారిని ఆకు పూజతో పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. మరి ఆకు పూజతోనే కాదు, మరి ఆయనకి ఇష్టమైన అరటిపళ్ళు కూడా నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలామంది అయితే వడమాల అంటే స్వామివారికి అప్పాలతో మాల చేయిస్తారు. అప్పాలతో మాల చేసి స్వామివారికి మెడలో వేసి నమస్కారం చేసుకుంటారు. అంటే ఆంజనేయ స్వామివారు గనక ప్రసన్నమైతే, ఆంజనేయ స్వామి దయ ఉంటే ఎటువంటి భయాలు ఉండవు. ఎవ్వరూ మనల్ని ఏమి చేయరాదు. ప్రయాణాలు చాలా సుఖవంతంగా జరుగుతాయి. శత్రు బాధ ఉండదు. ఎప్పుడు నిర్భయులై ఉంటారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాజ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాద్వేత. అంటే హనుమంతుడి స్మరణ వల్ల బుద్ధి బలము, బుద్ధిర్బలం యశోధైర్యం అంటే ఒక రకంగా ఎంతో ఖ్యాతి ధైర్యము కలిగిస్తాయి. యశోధైర్యం నిర్భయత్వ మరోగత, నిర్భయం లేకుండా భయం లేకుండా జీవించగల మరోగత. అంటే మనసులో ఎటువంటి భయం లేకుండా మరోగత. అజాజ్యం వాక్పటత్వంచ జాజ్యము, అజాజ్యము అంటే మందకుడితనము, వాక్పటులు, వాక్పటుత్వం అంటే చక్కటి వాక్కు, అద్భుతమైన వాక్కు అంటే ఏది మాట్లాడితే వినసొంపుగా ఉంటుంది. వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్, ఇవన్నీ ఎలా లభిస్తాయ్యా అంటే గనక కేవలం హనుమంతుడు నామస్మరణ వల్ల. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అని దండకం చదివినా, హనుమాన్ అంజనా సూనుహో అంటూ ద్వాంజనేయ స్వామి ద్వాదశ నామ స్తోత్రం చదివినా, మరి తులసీదాసుకృత హనుమాన్ చాలీస చదివినా హనుమంతుడు ప్రసన్నమవుతాడు. కాబట్టి పూర్వభద్ర నక్షత్రం రోజు, అందున ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించడానికి ప్రయత్నం చేయండి. అందరూ ఆదివారం కావున మరి నదీ స్నానానికి, సముద్ర స్నానానికి కార్తీక మాసం పెట్టింది పేరు. మరి కొన్ని కోట్ల ఫలితం మనకి రావాలంటే, పుణ్యఫలం కలగాలంటే నదీ స్నానం, సముద్ర స్నానం కార్తీక మాసంలో అందరూ చేస్తారు. కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు నదీ స్నానం, సముద్ర స్నానం కార్తీక మాసంలో చాలా చాలా మంచిది, చేయటానికి ప్రయత్నం చేయండి. చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. స్వస్తి.